పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో దీపావళి కానుకగా దీపం పథకం 2 కార్యక్రమాన్ని ప్రారంభించిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. బహిరంగ సభలో మహిళలను ఉద్దేశించి మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, మన పిల్లలు ఏమి చేస్తున్నారు, రాత్రి పూట చదువుతున్నారా లేక సెల్ చూస్తున్నారా అని గమనించండి. ఈ మధ్య మన ఉమ్మడి జిల్లాలో 6 నెలల పాపపై 3 సంవత్సరాలు బాలికపై లైంగిక దాడులు జరిగాయి. అలాంటి మృగాలు జైల్లో మగ్గాలి బయటికి రాకుండా చూడాలి. లాయర్లు కూడా ఇలాంటి మృగాలు తరపున వాదించారని మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు అతని తాలూకా బుద్ధి అలాంటి బుద్ధి అని మీ అందరికి కూడా చెప్పడానికే ఈ విషయం చెప్పాను. ఎందుకంటే అందరికీ కోర్టు నోటీసులు కాదా, సేమ్ మీటింగ్ అంతే. మీరు పాపం మూడని చెప్పి మిమ్మల్ని ఒంటి గంట తీసుకొచ్చి కూర్చుని పెట్టి నేను ఇష్టొద్దు, నాకు కరెక్ట్ టైం చెప్పండి, 3 అంటే 3 వచ్చేస్తా, మనం మీటింగ్ పెడదాం, ఒక గంట సేపు మహిళలు కూర్చుంటారు, వెళ్ళి వంటలు చేసుకుంటారు, అంతేగాని లేకపోతే వృద్ధులు అలాగే వితంతువులు బ్రతకడం కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో 4000 రూపాయలు పెన్షన్ కట్టడం జరిగింది. అది ఈరోజు అందరూ చాలా మంది అందుకొని ఉంటారు. 1వ తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆర్డర్, అది 1వ తేదీ ఇవ్వాలి. ఈరోజు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా అది ఆదివారం అయితే సోమవారమే ఇవ్వండి అని చెప్తున్నారు ఒక్కరోజు ముందే, కానీ ఒక్కరోజు కూడా లేట్ చేయొద్దని చెప్పినటువంటి ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తున్నారో మీ అందరికీ తెలుసు. 75 సంవత్సరాల నవ యువకుడు పనిచేస్తున్నటువంటి పని విధానాన్ని మన అందరం కూడా చూస్తున్నాం. ఆయన విశ్రమించరు, మమ్మల్ని అందరినీ విశ్రమించరు. మీ ఇవ్వని మనిషి మీ అందరికీ డబ్బులు ఇస్తాడా? ఈరోజు అలాగే జరుగుతుంది. మళ్ళీ మీకు తెలుసా, 80 కోట్ల వర్కులు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో డెవలప్ చేద్దాం అనుకుంటే కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తున్నారు, ఈ రోడ్డు చేయకూడదు, ఈ కాలువ చేయకూడదు, ఈ బ్రిడ్జ్ చేయకూడదు అని. అంటే ఆ మనుషులకు నిజంగా బుర్రా బుద్ధి ఉన్నట్టా లేనట్టా ఒకసారి మీరు ఆలోచించండి. మీరు చెయ్యరు, చేసిన వాళ్ళని చెయ్యనివ్వరా? మీకు అందరికీ పరిచయం ఉండి ఉంటుంది, తెలిసే ఉండి ఉంటుంది. మొన్న 23వ తేదీన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా ఒక్క మీటింగ్లు పెట్టుకొని అందరూ కలిపి కొన్ని వర్కులు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మున్సిపాలిటీల్లో గిరిజన యూనివర్సిటీ పెట్టుకుంటాం. ఇలా ఒకటి కాదు, చాలా రకాలుగా మనం గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈరోజుకి 130 రోజులే, దగ్గర 4 నెలలయ్యింది. 4 నెలల్లో ఎన్ని కార్యక్రమాలు చేశాం మనం. కాబట్టి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను, ఎవరికి ఏ సమస్య ఉన్నా రోజు ప్రజా దర్బార్ పెడుతున్నాము, రండి. మీకు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా అధికారులు కూడా చక్కగా స్పందిస్తున్నారు. నేను ఏ కార్యక్రమం తీసుకొచ్చినా ఎంఆర్ఓ గారు కానీ, కమిషనర్ కానీ, ఐటీ డిప్యూఓ గారు కానీ, చివరి కలెక్టర్ గారు కానీ, మనం ఏ సమస్య అయినా వెంటనే సాల్వ్ అయింది అయితే వెంటనే చేసేస్తున్నాం. ఎందుకంటే దీర్ఘకాలికంగా వాటిని మేము అలా నాచట్లేదు. దీపం పథకం ఎంతమందికి వచ్చిందో మీకు ఐడియా ఉందా? మనకి మన జిల్లాలో 2,77,000 కనెక్షన్స్ ఉన్నాయి. 2,77,000 కనెక్షన్స్ ఉంటే ఆ 77,000 కూడా ఉద్యోగస్తులు, మాలాట వాళ్ళు ఎవరు అయి ఉండొచ్చు. 2,00,000 మందికి ఉచితంగా మన దీపం పథకం ఇస్తున్నటువంటి మహానుభావుడు ఎవరయ్యంటే మన చంద్రబాబు నాయుడు గారని మీ అందరికి కూడా తెలియజేస్తాను. 2,00,000 దీప కనెక్షన్లు ఇస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి, అంటే ఎవరు ఖాళీ లేరు, ఇంకా అందరూ చక్కగా తీసుకుంటున్నారు. 70,000 అంటే ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఉంటారు. అలాంటి ఉద్యోగస్తులు 70,000 తప్పించి మిగిలిన 2,00,000 మంది, ఎక్కువ మంది ఉండే జిల్లా అని మనకి 2,00,000 మంది జాగ్రత్త పెంచితే చాలు, మగపిల్ల అలా వీధిలో తిరిగినా పర్వాలేదు అనుకుంటాం. కానీ దయచేసి అందరూ ఆలోచించండి. ఈ మధ్యకాలంలో మీరు అందరూ చూస్తున్నారు, ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ ప్రోగ్రాంలో మీకు ఒక చిన్న లాస్ట్లో ఈ దీపం పథకం గురించి చెప్తాను మీకు. కానీ మొదట చెప్పాల్సిన విషయం ఉంది, ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేదు ఆడపిల్లల్ని పాడు చేసేటానికి. నిన్న లేదు మన 4 ఏళ్ల పిల్ల, 3.5 సంవత్సరాలు, 4 ఏళ్ళు కూడా కాదు, 3.5 సంవత్సరాల పిల్ల, ఆ పిల్ల అసలు ఏం పాపం చేసింది అనిపించింది. 1 నెల రోజుల క్రితం 6 నెలల పాప, రక్త మడుగుల్లో ఉన్న 6 నెలల పాపను చూస్తే బోసి నవ్వులతో నవ్వుతుంటే నాకైతే అక్కడే ఏడుపు వచ్చింది. అందుకనే ఇప్పుడు ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇంట్లో దయచేసి నేను అందరికీ చెప్తున్నాను, ఇక్కడ నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకు కూడా చేతులకు దండం పెడుతున్నాను. ఇంట్లో ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా కరెక్ట్గా పెంచండి, మగపిల్లలకు కూడా మంచి చెడ్డ అన్నీ నేర్పించండి అని నేను
సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎలా పెరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ రాత్రిపూట ఫోన్లో ఏం చూస్తున్నారు, రాత్రిపూట ఫోన్లో ఆడుకుంటున్నారా, చదువుకుంటున్నారా, అసలు ఫోన్లో వాళ్ళు చూసిన సినిమాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ దయచేసి అమ్మలు చూడండి. మన పిల్లలకి ఎందుకంటే ఆడపిల్ల ఈరోజు వేరే ఇంట్లో ఆడపిల్ల జరగచ్చు, రేపు మన ఇంట్లో ఆడపిల్ల జరగచ్చు. దయచేసి అంటే ఇంతకు పూర్వం మనం ఎక్కడైనా ఎవరైనా జరిగిందంటే ఎవరో పెద్దవాళ్ళు పేరు చెప్పేవాళ్ళు, 20 ఏళ్ళో 25 ఏళ్ళో 30 ఏళ్ళో 40 ఏళ్ళో వయసు ఉన్న వాళ్ళు. 6 నెలల పాప అంటే చెప్పండి ఒకసారి, అంటే అది మనిష పశువా నాకు అర్థం అవ్వలేదు. 3 సంవత్సరాల పాప అంటే ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మానవ మృగాల్ని కూడా మనం తన్నాల్సిన అవసరం ఉంది, వెంటనే తీసుకెళ్లి జైల్లో పెట్టించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఏ లాయర్ కూడా బెయిల్ ఇవ్వకుండా అలా జైల్లో మగ్గించాల్సిన అవసరం కూడా ఉందని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. లేకపోతే ఒకరు అడిగితే ఇంకొకరు ఛేదరించుకుంటేనో, ఒకరు అడిగితే ఇంకొకరు అబ్బా మాకు తెలియదు అంటేనో అవార్డ్స్ రావు. ఈ అవార్డు చాలా సంతోషం, వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాట్స్ అమ్మ అందరికీ. మళ్ళీ పనిచేయండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డోక్రా గ్రూప్ మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు ఇస్తున్నారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. గత కాలంలో మీకు రుణాలు రావాలంటే అంతా గగనమైపోయేది, ఎందుకంటే రుణాలు ఇవ్వడం దేవుడెరుగు, మీరు డబ్బులు తీసుకపోతే చాలు, అలా ఉండేది పరిస్థితి గత కాలంలో. ఈరోజు అలా కాదు, మీకు అందరికీ రుణాలు వస్తున్నాయి, రుణాలు ఇస్తారు కూడా. అలా ఇక్కడ చాలామంది అంగన్వాడీ సోదరి మంది ఉన్నారు, ఇంకా మహిళలు మీ అందరికీ కూడా, మీకు మీరు ఏవైతే ప్రాబ్లమ్స్తో గత ప్రభుత్వంలో మీరు రోడ్ల మీద కూర్చొని పాపం తిండి తిప్పలు లేకుండా 50 రోజులు కూర్చున్నారో, మీ తాలూకా అన్ని కోరికలు కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం, ఒకటొకటిగా ఒక్కొక్కటిగా అన్నీ కూడా మీ అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా మీకు భరోసా ఇస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే కొత్తగా 198 అంగన్వాడీ సెంటర్లు కూడా శాంక్షన్ అయ్యాయి, ఆ కొత్త బిల్డింగ్లు కూడా వస్తున్నాయి. అంగన్వాడీ సెంటర్లు అన్నిటికి కూడా బాత్రూమ్స్ కట్టిస్తున్నాం, అంగన్వాడీ సెంటర్లు అందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. ఎవరికైనా ఏదైనా లేకపోతే మాకు తెలియజేయండి, ఖచ్చితంగా స్థలం ఉంటే ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్కి మేము అక్కడ బాత్రూమ్స్ కట్టించడం, వాటర్ ఫెసిలిటీ పెట్టించడం కూడా మన ప్రభుత్వంలో మనం చేయడం కూడా జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తాం. ముఖ్యంగా చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు అందరూ జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా ఆడపిల్లల్ని. ఈరోజు సాలూరు నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 80 కోట్లు వర్తిలించారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఊరికి రోడ్డు, ప్రతి గ్రామానికి, ప్రతి చిన్న చిన్న గ్రామాలకు కూడా రోడ్లు వేయండి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని ఉద్దేశం చేశారు. అలాగే మనకి విద్య వైద్యం ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. విద్య మనసుకి సాలూరు టాప్ అంటే బాగుంటుంది మీకు అందరికీ తెలుసు. విలేజ్లో అంటే దానికి విషయం మీద కొంచెం మాట్లాడాలి, కానీ టౌన్లో మీ అందరూ స్కూల్స్ ఇవి మనకు దగ్గరలోనే ఉన్నాయి, మన పిల్లలు మనం పంపిస్తున్నాం తీసుకొస్తున్నాం. వైద్యానికి వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉండగా మా సాలూరు నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ కావాలి అని మనం పట్టుబడితే ఆ రోజు ఇచ్చారు. జిల్లా మొత్తం అందరూ అడిగినా ఇవ్వకుండా సాలూరుకి ఇద్దాం, అది గిరిజన నియోజకవర్గం, పేదవారం నియోజకవర్గం అని ఇస్తే దానికి మనం శిలాఫలకం వేసి నిధులు తీసుకొస్తే ఆ తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించారు, వదిలేశారు.